రాష్ట్రంలోని వివిధ శాఖల్లో కొన్నేళ్లుగా పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగుల మెడపై ప్రభుత్వం కత్తిపెట్టింది ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం మొదటగా డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగం నుంచి పని మొదలుపెట్టింది ఆ విభాగంలో పదేళ్లలోపు సర్వీస్ ఉన్న పదిహేడు మందిపై వేటు వేస్తూ డిసెంబర్ ఒకటిన మెమో ఇచ్చింది సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల వసతి గృహాల్లో పనిచేస్తున్న సుమారు మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది వంట కార్మికులు కమాటీలు సహాయకుల్ని తొలగిస్తూ ఆదివారం ఆదేశాలు ఇచ్చింది సోమవారం నుంచి వారి హాజరు తీసుకోవద్దని స్పష్టం చేసింది పంచాయతీరాజ్ శాఖలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు డ్రైవర్లు ఆఫీస్ సబార్డినేట్లు స్వీపర్లు వాచ్మెన్ గా పనిచేస్తున్న సుమారు ఏడు వందల మందిలోనూ అలజడి మొదలైంది మున్ముందు మిగిలిన విభాగాల్లోనూ సేవలు ఒప్పంద ఉద్యోగుల్ని వదులుకునేందుకు అడుగులు పడుతున్నాయని వాపోతున్నారు వివిధ శాఖల్లో ఇప్పటికే మంజూరైన పోస్టుల రద్దు ఉద్యోగుల కుదింపుపై ఉన్నత స్థాయిలో కసరత్తు చేస్తున్న ప్రభుత్వం తదనుగుణంగా పొరుగుసేవల ఉద్యోగుల తొలగింపు చేపట్టిందని పలువురు విమర్శిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల నలభై వేల మంది ఒప్పంద పొరుగుసేవల ఉద్యోగులు పనిచేస్తున్నారు వీరిలో లక్ష మందిని ప్రభుత్వం ఆప్కాస్ విభాగంలోకి తెచ్చింది లక్ష నలభై మంది ఇంకా ఏజెన్సీలు థర్డ్ పార్టీల ద్వారా సేవలందిస్తున్నారు మొత్తంగా పదేళ్లలోపు సర్వీస్ ఉన్నవారు అరవై వేల వరకు ఉంటారని అంచనా ప్రభుత్వ నిర్ణయంతో వీరందరి భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది ఆప్ కాస్ట్ లో చేర్చిన వారిలోనే ప్రస్తుతం పదిహేడు మందిపై వేటు పడటం వీరిని మరింత కలవరపెడుతోంది పెడుతోంది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ చేసిన వైకాపా ప్రభుత్వం లక్షా ముప్పై ఒక్క వేలకు పైగా ఉద్యోగుల్ని రెండు పాయింట్ ఐదు రెండు లక్షల మంది వాలంటీర్లను నియమించింది ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్ని రద్దు చేసి శాఖలను పునర్వ్యవస్థీకరిస్తోందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి కొంతకాలంగా దీనిపై కసరత్తు జరుగుతోంది విభాగాల వారీగా చూస్తే రాష్ట్ర స్థాయిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు జిల్లాలో సీనియర్ అకౌంటెంట్లు జూనియర్ జూనియర్ అసిస్టెంట్లు అకౌంటెంట్లు వంటి పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయి కింది స్థాయిలో అటెండర్లు జమేదారు దఫేదారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిని భర్తీ చేయాల్సిన అవసరం లేదని రద్దు చేయొచ్చు అనేది ప్రభుత్వ భావనగా ఉంది అందుకే కొత్త నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇవ్వటం లేదు ఏదైనా ఒక పోస్ట్ ను భర్తీ చేయాలంటే అందుకు ప్రభుత్వం నుంచి మంజూరు తప్పనిసరి అలా ఖాళీగా ఉంటేనే అందులో శాశ్వత నియామకాలు చేపట్టడమో లేదంటే ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులతో భర్తీ చేయడమో సాధ్యం ఇలా మంజూరైన జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టుల్లోనే కొన్నాళ్లుగా ఒప్పంద పొరుగు సేవల కింద డేటా ఎంట్రీ ఆపరేటర్లు డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్లు జూనియర్ అకౌంటెంట్లుగా పనిచేస్తున్నారు శాశ్వత నియామకాలు లేకుండా ఖాళీగా ఉన్న ఈ పోస్టుల్ని రద్దు చేయాలంటే ముందుగా అక్కడ పనిచేస్తున్న వారిపై వేటు తప్పనిసరి ఈ క్రమంలోనే తొలి వేటు వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలోని పదిహేడు మందిపై పడిందని సమాచారం సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల వస్తీ గృహాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గతంలో ఒకటి ఇస్టు ఎనభై విధానంలో వంటవారు సహాయకులు కమాటీలను నియమించేవారు ఇప్పుడు ఒకటి ఇస్టు నూట ఇరవై నిష్పత్తికి మార్చారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల నుంచి మూడు వందల యాభై మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారని అంచనా అలాగే పంచాయతీరాజ్ పరిధిలో ఉపాధి హామీ పథకం కింద ఇంజనీరింగ్ అసిస్టెంట్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు డ్రైవర్లు ఆఫీస్ సబార్డినేట్లు స్వీపర్లు వాచ్మెన్ గా పలువురిని నియమించారు వీరంతా ఆప్కాస్ట్ లో ఉన్నారు ఎన్ఆర్ఈజిఎస్ కింద చేపట్టే నిర్మాణాలకు మంజూరైన నిధుల్లోంచి మూడు శాతం చొప్పున అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలుగా వసూలు చేస్తారు అందులో నుంచే వీరికి జీతాలు చెల్లిస్తున్నారు పదేళ్లలోపు వారిని తొలగిస్తున్న నేపథ్యంలో తమ పరిస్థితి ఏమిటి అనే ఆందోళన వీరిలో వ్యక్తమవుతోంది డైరెక్టర్ ఆఫ్ వర్క్ అకౌంట్స్ ఉత్తర్వులు జారీ చేశారు వన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఎయిట్ ఇరవై ఎనిమిది పదకొండు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ పన్నెండు మందిని కూడా డిజెంగేజ్ చేస్తున్నాం ఓ నాలుగు జిల్లాల్లో పిఏఓ పరిధిలో ఏపీఏఓ పరిధిలో పనిచేస్తున్నాం అని డిజంగేజ్ చేస్తూ ఈ ఉత్తర్వులను జారీ చేశారు ఇది సరైంది కాదు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసిన రెండు లక్షల నలభై వేల మంది కూడా ఆ ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెరుగుతాయని రెగ్యులరైజ్ అవుతామని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఆయన ఇచ్చిన మొదటి హామీ ఏదైతే ఉందో ఆ హామీకి భిన్నంగా తక్కువ వేతనాలతో జీవో ఇచ్చారు ఇక రెండోది రెగ్యులరైజేషన్ సంబంధించి కూడా తాము రెగ్యులరైజ్ అవుతామని చెప్పి ఎదురు చూస్తున్న సమయంలో ఉన్న ఉపాధికి ఎసరు పెట్టి పని రాష్ట్ర ప్రభుత్వం చేయడం దుర్మార్గం ఈ ఉత్తర్వులను బేషరతగా ఉపసంహరించుకోవాలని చెప్పి జేఏసీ డిమాండ్ చేస్తుంది లేకుంటే గనక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆగ్రహాన్ని చవి చూడక తప్పదని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం గ్రామ వార్డు సచివాలయాల్లోని సిబ్బంది ద్వారా క్షేత్రస్థాయికి సేవల్ని చేరువ చేశామని ప్రభుత్వం చెబుతోంది అలాంటప్పుడు అదే తరహా సేవలందించే ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగుల అవసరమేంటన్న ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల అభిప్రాయం మేరకు వారిపై వేటు వేస్తున్నట్లు తెలుస్తోంది వీరిలో అధిక శాతం గత ప్రభుత్వ హయాంలో నియమితులైన వారే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్య కూడా కొందరిని తీసుకున్నారు పదేళ్లకు మించి పనిచేస్తున్న వారికి ప్రస్తుతానికి ఉపశమనం లభించినా భవిష్యత్తులో వారికి ఉద్వాసన తప్పదని ఉద్యోగ వర్గాలు పేర్కొన్నారు అధికారంలోకి వస్తే ఒక్క ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగిని తొలగించబోమని హామీ ఇచ్చిన జగన్ అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వ సేవలో నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇన్ని లక్షల మంది తొలగించేటువంటి పద్ధతుల్లో ఈ ముఖ్యమంత్రి పరిధిలో ఉంటాడు ఒక శాఖ అధికారులు ఉత్తర్వులు ఇస్తా ఉంటే ముఖ్యమంత్రి నిద్రపోతా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం బడ్జెట్ కొరత బటన్ నొక్కడానికి డబ్బులు సరిపోవాలి కాబట్టి ఇతరులందరూ గొంతు కోసి వాళ్ళు ఉద్యోగాలు తీసేసి ఆ డబ్బుల్ని మిగిలిచి ఖజానాలు వేసుకొని ఖాతాలలో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి వాదన యాభై ఐదు మంది పనికి మాలిన వాళ్ళందరూ సలహాదారులు పెట్టుకోవడానికి నీ దగ్గర డబ్బులు ఉంటాయా ఒక్క సలహాను మంచి సలహా ఇచ్చారు నీకు లక్షల రూపాయలు రెండు లక్షలు లక్షలు మూడు లక్షలు వాళ్ళకి వేతనాలు ఇస్తావు వాళ్ళ సిబ్బందికి నియమించుకోవడానికి డబ్బులు ఉంటాయి వాళ్ళ కార్లకి ఆఫీస్ మెయింటెనెన్స్కి లక్షల రూపాయలు ఖర్చు పెడతావు వందల కోట్ల రూపాయలు నీకు సంబంధించినటువంటి వ్యక్తులకి రూపంలో రూపంలోనూ బడ్జెట్లు డబ్బులు ఖర్చు పెట్టడానికి నీకు మనసొప్పుతుంది కానీ పది సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల వాళ్ళని ఏదైనా రెగ్యులర్ చేయటమా సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం ఉద్యోగ పద్ధతి కల్పించడం కనీసమైనటువంటి స్పృహతోటి ఈ రోజు ముఖ్యమంత్రి ఆలోచించాలి కదా అటువంటిది ఏం లేదు అధికారంలో తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మొదటి రోజు సచివాలయంలోకి పోతే ఆయన చెప్పింది ఏమంటే వీలైనంత వరకు నేను లాగేస్తాను లాగేయటం అంటే ఏమిటి రెగ్యులరైజ్ చేస్తామని ఆశించారు ఈరోజు లాగేయటం అంటే ఉద్యోగాలను ఓడబీకేసి ఇంటికి పంపించే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుందా మరి రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు లేక వీరందరూ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు వీరు ఉద్యోగ వయోపరిమితి కోల్పోయిన తర్వాత ఈ రోజు మీరు కూడా ఉద్యోగాల నుంచి తీసేస్తానంటే వీరు ఎక్కడికి పోవాలి వీరి కుటుంబాలు ఎక్కడికి పోవాలి వీరు కుటుంబ సభ్యులతో కలిస్తే పది లక్షల మంది సమస్య ఇది అయితే హెచ్ఆర్ యాక్ట్ ప్రకారం రెండు వందల తొంభై రోజులు కంటిన్యూస్ ఇయర్ ఆఫ్ సర్వీస్ గాని చేసినట్లయితే వాళ్ళని పర్మినెంట్ చేయాల్సింది పోయి వీళ్ళు పూర్తిగా ఉద్యోగం నుంచి తీసేయడం అనేది చాలా అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పది పది ఇల్లులకి ఒక ఉద్యోగిని మీరు తీసినట్టు అవుతుంది దయచేసి కొత్త న్యాయస్థానాల ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు లేకపోతే లక్షలాది మంది ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు